శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలోనే రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో బుధాదిత్య యోగము, సప్తమంలో గురుడు కేతువులు, అలాగే విధంగా అష్టమంలో శని, అలాగే మనం చూసుకున్న లాభస్థానంలో కుజుడు. కుజుడు వల్ల లాభం జరుగుతుంది. కుజుడు ఏ తత్వానికి సంబంధించిన వాడు అంటే భూతత్వానికి సంబంధించిన వాడు, అంటే రియల్ ఎస్టేట్ రకం, మీడియేషను, తర్వాత కన్స్ట్రక్షను, స్టీలు, సిమెంట్, ఐరన్ సంబంధించిన భూమికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఆరుద్ర నక్షత్రం, పునర్వస నక్షత్రం, ముగుసా నక్షత్రంలో ఉన్నాయి. ఈ పర్టికులర్ రాశిలో ఏంటంటే మనకు మీడియేషన్ చేయడము, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ చేయడము, అలాగే ఫార్మా ఇండస్ట్రీలో ఉండడము, వీటన్నిటికీ ఒక శ్రీకారం చుట్టి ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే రాశిగా, అంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవులకు వెళ్ళడానికి, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి దోహదం చేస్తూ లాభదాయకంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగిస్తుంది ఈ మిథున రాశి వారికి. అలాగే ఇక్కడ నుండి తీసుకునే సెకండ్ హౌస్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు కుటుంబ స్థానం అంటే శుక్రుడు వల్ల బెనిఫిట్, శుక్రుడు రాజయోగకారుడు కాబట్టి ఇంటి ఇల్లాల ద్వారా కూడా అదృష్టాన్ని కలిసి వచ్చే అవకాశం, ఆ ఇంటి ఇల్లాల మాటల ద్వారా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలుగుతాం, కొంచెం సక్సెస్ఫుల్ అవ్వడం, ఇవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. మూడేంట్లో బుధాదిత్య యోగం ఉంది కాబట్టి భాతృస్థానం ఉంది కాబట్టి అన్నదమ్ముల ద్వారా కొంచెం ఐడియాస్, ఐడియాలజీ థింకింగ్ తో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ చేసుకోగలిగితే సక్సెస్ఫుల్ అవుతుంది. అన్నదమ్ముల వ్యాపారాలు బోర్డు ఉన్నాయి ఇక్కడ, ఒక జ్యువెలరీ వ్యాపారం, కొన్ని బట్టల వ్యాపారం కూడా అన్నదమ్ములు కలిసి చేస్తారు కాబట్టి, ఇప్పుడు జైన్స్ ఉన్నారు అన్నదమ్ములు, అలా మార్వాడిస్ అన్నదమ్ములు కలిసి చేస్తుంటారు కాబట్టి అన్నదమ్ములతో కలిసి ఉన్న వ్యాపారంలో అదేమైనా ఉంటే అందులో ఇంకొంచెం రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే 15 రోజుల్లో అది ఒక మంచి సక్సెస్ఫుల్గా ముందుకు ఇంకా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏడేంట్లో గురుడు ఉన్నాడు కాబట్టి కొంతవరకు మిథున రాశి వారికి ఈ వైవాహిక జీవన విధానానికి సంబంధించిన వరకు కొంత ఊరట కలిగించే అవకాశం బాగానే కనబడుతుంది. అష్టమ శని ప్రభావం ఉంటుంది కానీ అష్టమాధిపతి అష్టమస్థానం పొందడం యోగమే కానీ దోషం కాదు కాబట్టి డెఫినెట్గా అక్కడ ఆరోగ్య విషయంలో ట్రీట్మెంట్స్ జరుగుతాయి, మళ్ళీ రెక్టిఫికేషన్ అవుతాయి, తర్వాత ఏమీ లేదని తేలుతుంది, మెడిసిన్ కూడా క్లియర్ అయిపోతుంది, మెడిసిన్ ద్వారా జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకుని లాభంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు అంతా భూమికి సంబంధించిన వ్యాపారంలో కొంచెం అయితే లాభాలు ఇస్తారు కాబట్టి అందులో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇది కాకుండా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే అష్టమ స్థానంలో శని కూడా ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడము, నిత్య ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి 15 రోజులు ప్రయత్నం చేయగలిగితే కొన్ని కష్టాలు ఉండే కొంత సంకట విమోచన జరిగి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాంతో రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం.